हाय वेलकम टू माय चैनल ना चैनल नी इंका एवरैना सब्सक्राइब చేయకపోతే చేసేయండి मरी ఈ రోజు వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామ్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం। బ్రెడ్ గులాబ్ జామ్ కి విశాఖ డైరీ బ్రెడ్ తీసుకున్నానండి నేను మీకు ఏ బ్రెడ్ అవైలబుల్ ఉంటే అది తీసుకోండి। ఒక కప్పు షుగర్ మిల్క్ రెండు ఇలాచి తీసుకున్నానండి। బ్రెడ్ ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బ్రెడ్ ని మిక్సీలో వేసుకొని పౌడర్ లా చేసుకోవాలి। ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత పాలు తీసుకున్నాం కదా కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి। మొత్తం ఒకేసారి వేయకూడదండి కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే ఒకేసారి వేయడం వల్ల లూస్ గా అయిపోవొచ్చుండి ముద్ద అనేది। సేమ్ మనం గులాబ్ జాముకి ఎలా అయితే తయారు చేసుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి। చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి। ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలండి సాఫ్టీగా। ఇలా కలుపుకునే దాన్ని ఒక పక్కగా పెట్టుకుందాం కాసేపు। మనం షుగర్ ని షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి। ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకుందాం। కొంచెం వాటర్ వేసుకొని షుగర్ ని కరిగించుకుందాం। ఇలా షుగర్ మొత్తం కరిగిపోయినంత వరకు స్టవ్ మీద ఉంచాలండి। ఎలాచి పౌడర్ ఇందులోనే వేసేసుకుంటున్నాను। ఇలా చెయ్యికి పట్టుకుంటే అంటుకున్నట్టు ఉండాలండి। ఇందులో ఒక లెమన్ పిండుకుంటున్నాను। పాకం అనేది గట్టి పడకుండా బాగా ఉండడం కోసం ఇందులో లెమన్ పిండుకుంటున్నానండి। పాకం అయితే రెడీ అయిపోయిందండి। ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బ్రెడ్ పౌడర్ ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా జామ్స్ రెడీ చేసుకోవడం కోసం పాన్ మీద ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కించుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యేలోగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని మళ్ళీ మెత్తగా కలిపేసుకొని ఒకసారి అలా కలుపుకోవడం వల్ల సో సాఫ్టీగా వస్తాయి। మనం కావాలంటే జామ్స్ లాగా రౌండ్ గా చేసుకోవచ్చుండి। మనం ఎప్పుడు అదే విధంగా తింటాం కాబట్టి నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇలా రౌండ్ గా జామ్స్ లా కాకుండా ఒక షేప్ లా చేసి పిల్లలు ఇష్టంగా తింటారు కదండి వాళ్ళ కోసం చిల్డ్రన్స్ డే ఉంది కదా చిల్డ్రన్స్ డే స్పెషల్ గా నేను చేశాను ఈ స్వీట్ సింబల్ ఆకారంలో నేను కట్ చేసుకొని బ్రెడ్ సింబల్ ఆకారంలో ఇలా కట్ చేసుకొని నేను గులాబ్ జామ్స్ చేశానండి। చాలా సూపర్ టేస్టీగా వచ్చాయి చాలా బాగున్నాయండి ఒకసారి మీరు ట్రై చేయండి। చాలా బాగుందండి ఈ స్వీట్ వచ్చేసి పిల్లలు ఇష్టంగా వాళ్ళ కోసం మనం చేసామని తింటారు। ఈ విధంగా చేయండి చాలా బాగుంది స్వీట్ వచ్చేసి టేస్ట్। ఇలా ఒక్కొక్కటి ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోవాలి। వెంటనే కదిపేయకూడదండి కొంచెం ఆగనిచ్చిన తర్వాత కలపాలి లేకపోతే
ఇలా వచ్చేయండి జామూస్ అనేవి. ఈ జామూస్ని మనం పాకంలో వేసేసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్ స్వీట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోమాకండి. తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంతేనండి, చూసారా పాకం ఎంత బాగా పట్టిందో. చాలా టేస్టీగా ఉంటుంది స్వీటు. ఒకసారి మీరు ట్రై చేసి మీ పిల్లలకి ఇష్టంగా పెట్టండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.